శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రం గురించి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి ఇంట్లోని ప్రతి ఒక్క వ్యక్తికి వివరంగా చాలా సందర్భాల్లో దాని యొక్క అనుభవాన్ని, దాని యొక్క అవసరాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఒక మార్గదర్శిగా అనుకోవడము, దాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలామంది చేస్తున్న ప్రక్రియ ఈ కాలంలో మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 90% ఈ శాస్త్రాన్ని అందరూ నమ్ముతుంటారు. ఆ నమ్మకమే మన విశ్వాసం. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే మన మానవ జన్మ యొక్క కర్తవ్యం. కాబట్టి భగవంతుని ఎంత విధంగా నమ్ముతామో అదేవిధంగా ఈ శాస్త్రాన్ని కూడా నమ్ముకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం అయిపోయినాయి. ప్రతిరోజు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక మంచి ముహూర్తం కానీ, మంచి రోజని కానీ, మంచి లగ్నం అని కానీ, మంచి బలం అని చెప్పి ఇలాగ అన్ని రకాలుగా చూసుకుంటూ ముందుకెళ్ళి శుభకార్యం చేయడానికి వెళ్ళడం అనేది, తర్వాత జాతక రీతి బలం ఉందా లేదా తెలుసుకుని వెళ్ళడం అనేది, ఈ సమయంలో ఇది కొనవచ్చా కొనకూడదా, కొంటే మనం సునాయాసంగా అప్పు తీర్చగలుగుతామా లేదా, ఇలా ఎన్నో రకాలుగా ఈ శాస్త్రాన్ని అందరి యొక్క మనసులోని, ఆలోచనలో, శరీరంలోని, మొత్తం శరీర భావాల్లో అన్నింటిలోని ఈ శాస్త్రం గురించి అందరికీ ఆల్మోస్ట్ 90% మన భారతదేశం అందరికీ విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా ఒక అద్భుతమైన గైడ్గా ఉపయోగపడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇందులో ఇంకొక విభాగం ఏం చెప్తున్నట్టే జ్యోతిర్వైద్యం అని చెప్తున్నాం. జ్యోతిర్వైద్యం అంటే మన శరీరంలో ఉన్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు వస్తాయి, ఏ విధంగా వస్తాయి, వాటి కారణాలు ఏంటి, మనం తీసుకునే ఆహారం వల్ల, మనం మాట్లాడే విధానం వలన, మనం తీసుకునే శ్వాస వలన, ఈ పంచభూతాల సమ్మేళనం అనేది మన శరీరంలోకి పంచభూతాల రూపంలో మనకు వచ్చే ఆహార పద్ధతుల వలన, అసలు దేనివల్ల ఇవంతా జరుగుతుంటాయి, జరుగుతుంటే వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకుంటూ రావాలి, దానికి గ్రహాలకి ఏమైనా సంబంధం ఉందా, దానికి రాసులకి సంబంధం ఉందా, ఫలానా వ్యక్తికి ఇటువంటి రోగం వస్తుంది ఏమైనా ఖచ్చితంగా మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామా అనే ఒక విషయం ఒక ప్రశ్నార్థంగా ఉన్నప్పుడు దానికి మనకు ఎన్నో చక్కటి ఆన్సర్స్ మనకు పుస్తకం రూపేణ మనకు ఎన్నో కనబడుతాయన్నమాట. అంటే జ్యోతిర్వైద్యం అనే ఒక పుస్తకంలో మనం చూస్తున్నప్పుడు అందులో వివరంగా మనకు అనిపిస్తుందన్నమాట. ఇక్కడ ఏంటి కనబడుతుందంటే, ఈ వరాహమేరుడు కూడా చెప్పింది కూడా ఏంటంటే, అప్పటి కాలంలో కూడా వైద్యశాస్త్రం ఎంత గొప్పదో జ్యోతిర్వైద్యం కూడా అంత గొప్పది కానీ మనం చెప్పుకుంటాం. మనిషి పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం తెలుసుకోవాలంటే, ఇప్పటికీ అటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇలా ఇక్కడ నాడి పట్టుకునేవారు, పట్టుకుని ఎక్కడెక్కడ ఏ అనారోగ్యం ఉందని చెప్పేవారు. స్టెతోస్కోప్ ఉండేది కాదు, చక్కగా నాడి పెట్టుకునేవారు, పట్టుకుని నీకు ఇటువంటి రోగం ఉంది, ఇటువంటి పరిస్థితి ఉంది, నీకు ఈ తర్వాత ఇలా జరగబోతుంది, జాగ్రత్త పడి, ఇవన్నీ కూడా చక్కగా నాడి పట్టుకుని చెప్పేవారు. ఇప్పటికీ కొంతమంది 80 ఏళ్ళు దాటిన వాళ్ళు, 75 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పూర్వకాలంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఇప్పటికీ అలా పట్టుకుని చెప్పగలుగుతారు. ఒక నాడిని పట్టుకుని ఏ విధంగా చెప్పగలుగుతాం అని మనలాంటి వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది. బట్ ఇట్ ఈజ్ ఏ మెడికల్ సైన్స్. అలాగా మనిషి యొక్క శరీరాన్ని ఈ విభాగాలు ఎలా చేశారంటే, 12 రాశులు అంటే మన శరీరంలో 12 రాశులు ఉన్నాయని, 27 నక్షత్రాలు అంటే 27 నక్షత్రాలు మన శరీరంలో ఉన్నాయని, అలాగే 108 భాగాలు 27 నక్షత్రాలు చేసిన 108 భాగాలు కూడా మన శరీరంలోనే, ఒక్కొక్క భాగంలో ఒక నక్షత్రం ఒక పాదం ఉందని, ఇలాగే ఎంతో చక్కగా మనకు వరాహమీరుడు చెప్పిన విషయంలోని మన గ్రంథాలలోని వీటిలోనే వచ్చి ఉన్నాయన్నమాట. అయితే దాని అవగాహన తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళి చేసే ప్రయత్నమే జ్యోతిర్వైద్యం అంటారు. దీని గురించి మనం విశేషంగా తెలుసుకుందాం, ఎపిసోడ్ల ద్వారా తెలుసుకుందాం. అసలు ఈ జ్యోతిర్వైద్యంలోకి మనం వెళ్తే మన శరీరంలో రుగ్మతలు ఏ విధంగా మనందరి మనమే రెక్టిఫై చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యం అంటారు, ఐశ్వర్యం అంటారు, ఆరోగ్యము మహాభాగ్యం కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఆరోగ్యవంతంగా ఉంటూ మేధస్సుతో, ఆలోచన శక్తితో మన ఈ భూప్రపంచం చేయాలనుకుని ఎన్నో పనులు చేయడానికి మానవ జన్మ ఎత్తినందుకు దాని యొక్క అంతరార్థం, దాని పరమార్థం ఏంటో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక మార్గంగా జ్యోతిషాస్త్రం ఉపయోగపడుతుంది. కాబట్టి జ్యోతిర్వైద్యము అనే ఎపిసోడ్స్ ఇక్కడ నుండి మనం చెప్పాలనుకుంటున్నాము. దాన్ని చక్కగా అందరూ ప్రేక్షకులందరూ విని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అందులో ఉన్న మర్మం తెలుసుకోండి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి మన శరీరంలోని తెలుసుకోండి, తెలుసుకుంటూ ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం, కాబట్టి రాజమార్గంలో రాజయోగం పొందండి. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.